ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది అవినీతిలోనూ ఆగిత్యంలోనూ అబద్ధాలు చెప్పడంలోనూ పదవిపై ఉండే వ్యామోహము ఎంత చెప్పినా తక్కువ అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా రాబోయే భావితరాల వారికి ఒక్క విషయానికైతే మాత్రం ఇతని ప్రతిరూపాన్ని చూపించవచ్చు ఆ ఒక్క విషయం ఏందంటే ఎంత నీచమైన తప్పులు చేసి కూడా అంతకంటే గట్టిగా ఎదుటోలను నిందిస్తూ మాట్లాడే ప్రతిరూపం ఎట్లుంటుంది అంటే ఇదిగో ఇట్లుంటుంది చంద్రబాబు లాగా తాను దొంగతనం చేసి దొంగ 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 అని అరుస్తాడైన సామెతకు చంద్రబాబు నాయుడు స్పష్టంగా చనిపోతాడు చంద్రబాబు నాయుడుకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పనికి వాళ్ళని పనులు చేసింటాడు అతని రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసినటువంటిది అతని చరిత్ర ఎక్కడ కూడా చరిత్ర గుర్తు పెట్టుకోవడానికి కావలసినటువంటి స్థాయిలో ప్రవర్తించిన విధి విధానం ఆయన జీవితంలో లేదు చెడుగా మాత్రమే ఉంది అబద్ధాలు ఆగిత్యము ఎదుటోల మీద బుద్ధ బురద తల్లడం స్పష్టమైనటువంటి సమాధానం దేనికి ఇవ్వకపోవడం డొంకతిడుగా మాట్లాడడం కోర్టు ద్వారా ఎదుర్కోవాల్సినటువంటి కేసులకు స్టేలు తెచ్చుకొని ఆపుదల చేసుకోవడం పదవిపై వ్యామోహం ఉండి ప్రజల కోసం అన్నట్టు బిల్డప్ అతనికి ఉండేదే పదవిపైన వ్యామోహం రాష్ట్ర ప్రజలకు చెప్పేది మాత్రం నేను మీకోసమే బతుకుతానా మిమ్మల్ని ఉద్ధరించడానికే బతుకుతానన్నట్టు చెప్తాడు మరీ ఈ మధ్య కాలంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నిజంగా అతనికి పిచ్చి పట్టింది పదవి పిచ్చి పట్టింది అక్కస పెరిగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుని పైన అసలు నిజంగా దాన్ని ప్రజలేమి పట్టించుకోరు పోలీసులు ఏమి పట్టించుకోరు ఎవరు చూడలేదు అనుకుంటే జగన్ మీద పడి సన్నబిల్లులు కొరికినట్టు కొరుకుతాడు ఏడబడితే ఆడ పిచ్చి కుక్క కొరికినట్టు కొరికేస్తాడు అంత పిచ్చి పట్టింది అబ్బా కొడుకు ఊరూరా తిరుగుతున్నారు దేనికి తిరుగుతున్నారు ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వారు అధికారంలోకి వస్తే పరిపాలన ఈ విధంగా చేస్తామని చెప్పడానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికో ఒక భరోసా ఇవ్వడానికో ప్రతిపక్షంగా ఒక అధికార పార్టీ యొక్క తప్పును సక్రమంగా చెప్పడానికో తిరిగితే హర్షిస్తారు ప్రజలు ఈ ఎక్కడ లేవో మీరు గమనించండి ప్రజలారా ఏ ఊరికి పోయినా కూడా మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా ఆ ఊరు ఎమ్మెల్యేని తిట్టాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టాలా ఆ ఊర్లో గొడవ చేయాలా రాళ్ళు రువ్వాలా బాటలు ఇసిరివేయాలా కర్రలతో దాడి చేయాలా రెచ్చగొట్టాలా పోలీసు వాళ్ళు కాల్చాలా ఒకటి చచ్చిపోవాలా తెలుగుదేశం వాడు అది కూడా వైసీపీ వాడు చచ్చిపోకూడదు తెలుగుదేశం వాడే చచ్చిపోవాలా అది ఆయన కోరిక అప్పుడు ఆ శవాన్ని ముందు పెట్టుకొని ఇంత గొంతు చేసుకొని ముసిలినక్క ఆగిత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏమంటే పాపం ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఎంతో సమన్వయంతో ఓర్పుతో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలు వారి కార్యకర్తల ద్వారా పోలీసులపైన చేసే దాడులను భరిస్తూ రక్తగాయాలైనప్పటికీ వారి నిగ్రహాన్ని విడనాడకుండా విధి నిర్వహణలో సక్రమంగా ప్రవర్తించడం వలన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరణించలే లేకుంటే వీళ్ళు చేసే అల్లరికి పోలీసు వాళ్ళు అన్బ్యాలన్స్డ్ అయితే లాఠీచార్జ్ చేయడము బాష్ప్ర ప్రయోగించడము లేకుంటే ఫైర్ ఓపెన్ చేయడము ఇటువంటి ఏదన్నా జరిగితే మరణమే ఆయన కావాల్సింది అదే చంద్రబాబు నాయుడు కావాల్సింది అదే పుంగనూరులో అట్టే చేసినారు భీమవరంలో అట్టే చేసినారు ఎక్కడ చూసినా అట్టే చంద్రబాబు నాయుడు లోకేష్ అబ్బా కొడుకులు ఒక వైపు అల్లర్లు నేను రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతా ఉన్నా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారా ఇది కావాలా ఇది లేదు ఇదిగో ప్రొద్దుటూరుకి వచ్చినాం ప్రొద్దుటూరులో ఈ మార్కెట్ కావాలా ప్రొద్దుటూరులో ఈ బ్రిడ్జ్ కావాలా ప్రొద్దుటూరులో అభివృద్ధి కావాలా ఇది చెయ్యాలా ఇది చెయ్యలే మేము చేస్తాం చెప్పలే జమ్మనోరులో చెప్పలే ప్రొద్దుటూరులో చెప్పలే కడపలో చెప్పలే ప్రకాశంలో చెప్పలే నెల్లూరులో చెప్పలే అనంతపురంలో చెప్పలే ఎక్కడ చెప్పలే చెప్పిందల్లా ఒకటే చెప్పిందల్లా ఒకటే నా బ్లడ్లో భయం లేదు బ్రదర్ నా బ్లడ్లో భయం లేదు బ్రదర్ ఎవరు లోకేష్ నేను ఎంత చూస్తా కట్రాయర్తో నేను అధికారంలో ఇచ్చినాక ఊరేగిస్తా జైల్లో పెట్టిస్తా సంపుతా చంపిస్తా ఇవే మీరు మాట్లాడింది ఇవే ఈ పెన్షన్ ఏంది ఆ రోడ్డు ఏంది ఆ మొగ్గం వల్ల పరిస్థితి చేనేతల పరిస్థితి ఏంది ఆ దళితుల పరిస్థితి ఏంది కరెంట్ ఏంది పరిశ్రమ ఏం మాట్లాడలే ఎక్కడా మాట్లాడలే కడ్రాయ నిలబెడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్ని కట్రాయతో నిలబెట్టినా కడ్రాయట్ తీసి నిలబెట్టినా ప్రజలకి ఏం లాభం ఏమైనా లాభం ఉందా ప్రజలకు కొడాలి నానినో నన్నో ఇంకొకరినో జైల్లో పెడితే ప్రజలకు ఏమైనా లాభం ఉందా లేదు నాలుగు మెతుకులు వచ్చే పని చెప్తే ప్రజలకు లాభం నాలుగు రూకలు వచ్చే పని చెప్తే ప్రజలకు లాభం మీరే చెప్పరు ఇంకా మీ అవినీతి నా దశలకు చెప్పడానికే సాధ్యం కాదు మీ అవినీతి చంద్రబాబు నాయుడు గురించి రెండు ఎకరాలు భూమి ఉండేవాడు నలభై సంవత్సరాలు రాజకీయం చేసి ఇన్ని వందల వేల కోట్లకు అధిపతి అయ్యి ఇన్నిసార్లు గెలుపు ఓటములు చూసి ప్రతి ఎలక్షన్లకు వేల కోట్ల రూపాయల ఖర్చు పెడుతూ విలాసవంతమైన జీవితాన్ని అబ్బా కొడుకు మనవడు అందరూ బ్రతుకుతూ గాంధీకి వారసుడో లాల్ బహదూర్ శాస్త్రికి వారసుడో అన్నట్టు మాట్లాడతాడు వారసునివేను నువ్వు నువ్వు అవినీతికి వారసునివి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అవినీతి అంతా కాదు బరికించిన అవినీతి చేసినావు అమరావతి పేరుట సర్వము దోసుకునే పరిస్థితి చేసినావు నీ బుద్ధి పుట్టేట్టు భ్రమలు కల్పించి సింగపూర్ పోతావు అమెరికా పోతావు ఇంకొక దేశం పోతావు అమరావతిని ఇట్లా చేస్తా అంటావు అట్లా చేస్తా అంటావు గ్రాఫిక్స్ అంటావు ఏంటి అంటే బొమ్మలు చూపిస్తావు వాని కాంట్రాక్ట్ అంటావు వీని కాంట్రాక్ట్ అంటావు లక్షల వేల కోంట్రా కాంట్రాక్ట్లు నీ బుద్ధి పుట్టే వాళ్ళకి అంటగట్టి బుద్ధి పుట్టిన పద్ధతుల్లో నీ ఇష్టం వచ్చిన ధనాన్ని దోసుకున్నావు ఏమి తెలియనట్టు నంగనాశ తంగపురం మాదిరి మాట్లాడతావు ఇప్పుడు నువ్వు ఒక నీతిపరుని అయినట్టు నువ్వు ఒక గాంధీ మహాత్వం అయినట్టు నువ్వు ఒక టంగుటూరి ప్రకాశం అయినట్టు సంఘాన్ని సంస్కరించడానికి వచ్చిన ఏ రాజా రామ్మోహన్ రాయో గురిజాడప్పారావు అన్నట్టు మాట్లాడుతావు నువ్వు నీ జీవితమే చీకటి జీవితం నిన్నలా మన ఇస్తున్నారు నోటీసులు ఐటీ వాళ్ళు భారత భారత ఐటీ నోటీసులు ఇచ్చినేది యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినది భారత ఐటీ శాఖ నీకు నోటీసులు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఇదిగో ఈ పనికి మాల పనిచేసేదానికి ఈ తాత్కాలిక భవన నిర్మాణం చేసేదానికి పలు అనోనికి నువ్వు పని అప్పచెప్పి నూట పద్దెనిమిది కోట్ల రూపాయల డబ్బు నువ్వు తీసుకున్నావు అది కూడా పైసలతో సవాలు చెప్పినారు నీకు ఇచ్చిన నోటీసులో నూట పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదమూడు వేల రెండు వందల ఏడు రూపాయలు ఐటీ శాఖ ఇచ్చినది ఇది నేను చెప్పేది కాదు నూట పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదమూడు వేల రెండు వందల ఏడు రూపాయలు నీకు అవినీ అవినీతి సొమ్ముగా అందిందని భారత ఐటీ శాఖ పేర్కొంది గురుకో సింపుల్ ఒకటి ఇంకా లోపలికి పోతే చాలా ఉన్నాయి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్రమంగా నిర్మించేదానికి తాత్కాలిక భవనాలని ఒకరికి ఏడు వేల కోట్ల ఎల్ఎన్టీ వాళ్ళకని ఇంకొక కంపెనీ అని ఇష్టం వచ్చినట్టు చేసినావు ఇప్పుడు ఈ ఐటీ శాఖ ఇచ్చిన దానికి సమాధానం చెప్పురా మగడా అంటే నువ్వు తప్పు చేసినావా తప్పు చేయలేదా ఇచ్చినారా ఇయ్యలేదా ఇచ్చి అప్పిచ్చినారా లేకుంటే నీ కొడుకు పెళ్ళికి లెక్క లేకుంటే ఇప్పించుకున్నావా చెప్పాలి కదా నోరే తెరిసావు నోరే తెరిసావు నీ మీద ఎన్ని కేసులో ఉన్నాయి నోరు తెరిసావు ఎన్ని అన్ని కేసులకు స్టేజ్ తెచ్చుకున్నావు నోరు తెరిసావు నీ మీద ఎంతో అవినీతి కేసులు ఉన్నాయి నోర్ తెల్లవారు లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి నీ అవినీతి సామ్రాజ్యాన్ని నాలుగు పిల్లర్లుగా నిలబెట్టి ఈటీవీ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈయన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి నీకు నాలుగు పిల్లర్ల మాది నిలబడుతున్నారు నీ అవినీతికి నువ్వు చేసేదంతా మూసిపెడతారు నువ్వు చేయని గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు ఎదుటోళ్ళు ఏమి చేయకపోయినా చప్పు తప్పు చేసినారని చెప్పి చూపిస్తారు పచ్చ రాతలతో ఈ ప్రపంచాన్ని పూర్తిగా భ్రమకు కలిగించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఎల్లో మీడియా వీళ్ళని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అవినీతి చేసి ఆ అవినీతిని అంతా దాచిపెట్టి ఎదుటోళ్ళ మీద నిందలేస్తూ ఇప్పుడు ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల కోసం రాష్ట్రం అంతా అబ్బా కొడుకులు తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు చేస్తా ఎక్కడో చోట గొడవ జరిగి తెలుగుదేశం పార్టీ వాడు చనిపోవాలని పోలీసు వాళ్ళు కాలిస్తే దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవాలని ఫైనల్గా నీ దశలో నువ్వు కోరుకుంటుండేది ఏంటంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నీ అంతిమ దశలో నువ్వు కోరుకునేది ఒకటి నీకు ఇచ్చేది ఒకటి తాను తలిసేది ఒకటి దైవం ఒకటి చంద్రబాబు నాయుడు అంతిమ దశలో కోరుకుంటుండేది మరొక్కసారి ముఖ్యమంత్రి పదవి అయి జగన్మోహన్ రెడ్డిని సాధించాలని పగదీర్చుకోవాలని ప్రతీకారం చేయాలని ఇది నువ్వు ఆశిస్తూ ఉండేది కానీ దేవుడు నీకు చేసేది ఏం తెలుసినా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి అవినీతి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి పాపపు కార్యాలకు ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మనసులను బాధించిన విధానానికి నువ్వు చెప్పిన అబద్ధాలకు నువ్వు చెప్పిన చేసిన నీచమైన అన్ని పనులకు పరిహారం చెల్లించడానికి కావలసిన సమయం నీకు ఆసన్నమైంది నీ అంతిమ దశ నీ చరమాంక జీవితంలో ఈ పాపాలకు పరిహారం చెల్లించడమే వీటికి సంబంధించినటువంటి నికృష్టమైనటువంటి జీవితాన్ని ఎక్కడానికి కావాల్సిన స్థితే నీకు ప్రారంభమైంది నీ రాజకీయ జీవితము ముగిసిపోయింది నీ వయస్సు సబిసిపోయింది నీ అధికార దర్పము అంతరించిపోయింది ఇక నీ ఒంట్లో శక్తి నిర్వీర్యమైపోయింది ఏమీ లేదు నీ దగ్గర నీకు ఉండేదల్లా అనుభవించడమే ఏమి అనుభవించడం చేసిన పాపాలకు పశ్చాత్తాపముతో అనుభవించే జీవితమే నీకు ఇంకా సిద్ధంగా ఉంది ఇంత తప్పు మరొకటి కాదు ఇద్దరికీ అబ్బా కొడుకులకు స్పష్టంగా చెప్తా ఉన్నాం ధర్మబద్ధమైనటువంటి రాజకీయ యుద్ధాన్ని మీరు కొనసాగిస్తే ప్రజలు హర్షిస్తారు న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేస్తే కాలం సహకరిస్తుంది ప్రజా జీవితం కోసమే మీ జీవితాన్ని అంకితం చేస్తే పదవి వచ్చినా రాకపోయినా చరిత్రలో గొప్పగా మిగులుతారు అట్లా కాకుండా పదవి కోసం మాత్రమే పగ కోసం మాత్రమే వ్యక్తిగతమైన అహం కోసం మాత్రమే మీరు జీవిస్తే మీ జీవితం నిరర్థకం అయిపోయింది ఇక రాబోయే భవిష్యత్ కాలం కూడా అంత మీరు అనుభవిస్తారని తెలియజేస్తూ సెలవు